ఈ మూడు రోజుల్లో 16 తారీఖు నాడు హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి సమావేశాలు నిర్వహించి మా అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో జరిగిన అన్ని అంశాలను ఈ పత్రికా సమావేశంలో క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాస్కి గారు, మాజీ మంత్రివర్యులు షబీర్ అలీ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు, కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ గారు, మేడ్చల్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీధర్ గారు, మల్రెడ్డి రామరెడ్డి గారు, మేమందరం కలిసి మీడియా మిత్రులకు, తెలంగాణ ప్రజలకు జరిగిన కార్యక్రమాలను అన్నింటిని వివరిస్తూ ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని తెలంగాణ భూమిపుత్రుడు నాటి హైదరాబాదు రాష్ట్ర భాగమైన కర్ణాటక ప్రాంతం నుంచి ఒక అత్యంత సామాన్యమైన కుటుంబము, దళిత కుటుంబము, రజాకర్ల చేతిలో వాళ్ళ కుటుంబము, ముఖ్యంగా వాళ్ళ తల్లిగారు ప్రాణాలు కోల్పోయినా మనోస్థైర్యం కోల్పోకుండా అతి నిరుపేద కుటుంబం నుంచి ఎదిగి 9 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు లోక్సభ సభ్యుడిగా, 1 సారి రాజ్యసభ సభ్యుడిగా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే గారు ఈ ప్రాంత భూమి పుత్రుడిగా సిడబ్ల్యూసి సమావేశాలను, ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ సిడబ్ల్యూసి సమావేశాలను, అదేవిధంగా తెలంగాణ ప్రజల యొక్క విజయభేరిని 18 తారీఖు నాడు, అంటే ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభయహస్తం గ్యారంటీలను 119 నియోజకవర్గాలలో ప్రజలకు గ్యారంటీ కార్డులను పంచే కార్యక్రమాన్ని సిపిపి అంటే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి దశా దిశా నిర్దేశంలో నిర్వహించుకోవడం జరిగింది. అందుకే ఈరోజు ఈ 16, 17, 18 ఈ 3 తేదీలలో జరిగిన సిడబ్ల్యూసి సమావేశాలు, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో విజయవంతం చేసిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, మండల నాయకులకు, కార్యకర్తలకు, ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణికరావు ఠాక్రే గారికి, రోహిత్ చౌదరి గారికి, అదేవిధంగా విష్ణునాథ్ గారికి, మన్సూర్ అలీ ఏఐసిసి సెక్రటరీ గారికి, ఈ అవకాశం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారికి, మల్లికార్జున్ ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, సిడబ్ల్యూసి సభ్యులకు, వివిధ రాష్ట్రాలలో ఉండే పిసిసి అధ్యక్షులకు, సిఎల్పి నాయకులకు, ప్రధాన కార్యదర్శులకు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంత పెద్ద కార్యక్రమం 1953లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ నగరంలో సిడబ్ల్యూసి సమావేశాలు జరిగినాయి. మళ్ళీ 70 సంవత్సరాల తర్వాత హైదరాబాదు నగరం కేంద్రంగా, తెలంగాణ రాష్ట్రం కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశాలను నిర్వహించింది. 70 సంవత్సరాల తర్వాత చరిత్ర పునరావృతం చేసిన సందర్భంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను బాధ్యత వహించడము, శ్రీమతి సోనియా గాంధీ గారు నన్ను నియమించడానికి నేను ఎప్పటికీ కృతజ్ఞతుడిగా పూర్తి స్థాయిలో ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకి సందర్భంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్నా. మిత్రులారా, మీకు తెలుసు 16 తారీఖు నాటి సిడబ్ల్యూసి సమావేశాలలో కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలతో పాటు జాతీయ రాజకీయాలలో జరుగుతున్న పరిణామాల మీద చర్చలు చేసుకొని
గత సిడబ్ల్యూసీ సమావేశంలో జరిగిన చర్చలను తీసుకున్న నిర్ణయాలను ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో ఆమోదించుకోవడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ పోషించవలసిన బాధ్యతను నిర్వహించవలసిన కార్యక్రమాలను కూడా చర్చలు చేసుకొని భవిష్యత్ కార్యాచరణను కూడా 16 తారీఖు రోజు నిర్ణయించుకోవడం జరిగింది. 17 తారీఖు రోజు ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో కూడా అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు, సిఎల్పి నాయకులు, సిడబ్ల్యూసి సభ్యుల సమక్షంలో రాబోయే 5 రాష్ట్రాలలో జరగబోయే ఎన్నికలు, అదేవిధంగా 2024 పార్లమెంట్ ఎన్నికలలో ఇండియా కూటమి నిర్వహించబోయే పాత్ర, కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలను కూడా సంపూర్ణంగా చర్చించుకోవడం జరిగింది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ ప్రాంగణం, తుక్కుగూడ గ్రామం, మహేశ్వరం శాసనసభ నియోజకవర్గం, రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మోగించిన విజయభేరికి ముఖ్య అతిథులుగా మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు రావడమే కాకుండా అభయహస్తం పేరు మీద తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. మొదటి గ్యారంటీ మహాలక్ష్మి. ఇందులో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెల 2500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇవ్వడంతో పాటు రాష్ట్రంలో ఎక్కడికైనా ఆడబిడ్డలు ప్రయాణం చేయడానికి ఆర్టీసీ బస్సు ఉచిత రవాణా సౌకర్యాన్ని మహాలక్ష్మి కార్యక్రమం ద్వారా ఆడబిడ్డలందరికీ అందుబాటులో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. రెండవది రైతు భరోసా. ఇందులో రైతులకు, కౌలు రైతులకు సంవత్సరానికి ఎకరాకు 15,000 రూపాయలు ఇచ్చే విధంగా, అదేవిధంగా నిరుపేదలైన కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే విధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని 2వ గ్యారంటీ కింద ప్రకటించడం జరిగింది. 3వ గ్యారంటీ గ్రామాలలో రైతులకు వ్యవసాయాన్ని ఉచిత విద్యుత్ ఇస్తున్నామో, అది భూమి ఉన్న రైతులకు మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది, భూమి లేని పేదలకు పట్టణాలలో నగరాలలో నివసిస్తున్న పేదలకు ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రైతులకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నాము, అది వ్యవసాయ భూములు ఉన్న వాళ్లకు లబ్ధి చేకూరుతుంది, కానీ ఉచిత విద్యుత్తు భూమి లేని పేదలకు గ్రామాలలో, అదేవిధంగా మండల కేంద్రాలలో, నియోజకవర్గ కేంద్రాలలో, జిల్లా కేంద్రాలలో, నగరాలలో ఉన్న వాళ్ళకి ఎలాంటి లబ్ధి చేకూరడం లేదు. కాబట్టి గృహ విద్యుత్తు కోసము గృహజ్యోతి పేరు మీద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తుని ఇవ్వాలని 3వ గ్యారంటీని కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. 4వ గ్యారంటీ ఇందిరమ్మ ఇండ్లు. మీకు తెలుసు ఈ పక్క ఇల్లు అంటేనే ఇందిరమ్మ ఇల్లు. 2004 నుంచి 2014 వరకు 25 లక్షల నిరుపేదలకు సాచురేషన్ మోడ్ కింద ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అన్నాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని అయ్యి ప్రజల్ని మోసం చేసి ఇవాళ దాదాపుగా ఇంకొక 25 లక్షల మంది ప్రభుత్వానికి వచ్చిన అప్లికేషన్ల ప్రకారం ఒక అంచనా, వాళ్లకు ఇండ్లు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు ప్రతి కుటుంబంలో యువకులు పెళ్లి అయిన తర్వాత ఆనాడు ఇచ్చిన ఇందిరమ్మ ఇంట్లోనే తల్లిదండ్రులతో ఉండాల్సి వస్తుంది, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, పేదలకు ఇండ్లు లేకపోవడం వల్ల చాలా తీవ్రమైన ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇండ్లకు ఇవ్వాలి అని నిర్ణయించింది. ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం ఇవ్వడమే కాకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు కూడా 250 గజాల ఇంటి స్థలాన్ని ఎక్కడికక్కడ వాళ్ళ ప్రాంతాలలో ఇవ్వాలి అని చెప్పి ఇందిరమ్మ ఇండ్లు పథకంలో
తెలంగాణ ఉద్యమకారులను కూడా గుర్తించి వాళ్ళకు గుర్తింపు సర్టిఫికెట్ ఇవ్వడమే కాకుండా ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద వాళ్ళకు ఇంటి స్థలం 250 గజాలు ఇవ్వాలి అని చెప్పి గ్యారెంటీని కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. ఐదవ గ్యారెంటీ యువకిరణ్ యువ వికాసం. యువ వికాసంలో చదువుకుంటున్న విద్యార్థులకు 5 లక్షల వరకు బ్యాంకులలో ఈ నగదును వాళ్ళ అవసరాలకు చదువుల కోసము ఉన్నత చదువుల కోసం వినియోగించుకోవడానికి 5 లక్షల రూపాయల బదిలీ పథకాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ యువ వికాసం పేరు మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ యువకులకు చదువుకునే విద్యార్థులకు తల్లిదండ్రుల మీద ఆధారపడి ఫీజులు కట్టడానికో చదువుకోవడానికి పుస్తకాలు కొనుక్కోవడానికో సాంకేతిక పరమైన విద్య చదువుకోవడానికి కంప్యూటర్స్ ల్యాప్టాప్లో కొనుక్కోవడానికి ఇబ్బంది పడకుండా ఉండడానికి 5 లక్షల వరకు వాళ్ళు ఈ కార్డు ద్వారా వినియోగించుకునే విధంగా యువ వికాసం పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఆరవది మీకు తెలుసు, పేదలందరికీ ఆనాడు 2004లో 200 రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తామంటే ఆ రోజు అందరు నవ్విరు ఎలా సాధ్యమని. సాధ్యం చేసి చూపించి భార్యాభర్తలకి ఇద్దరికీ కూడా 200 రూపాయల లాగా ఆనాడు ఆసరా పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు చేయూత పేరు మీద 6వ గ్యారంటీ కింద ప్రతి నిరుపేద అర్హులైన వాళ్లకు 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ 6 గ్యారంటీలను అభయహస్తం పేరు మీద శ్రీమతి సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, ఏఐసిసి అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు నిన్న విజయభేరి సభలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో స్పష్టంగా తెలంగాణ ప్రజలకు గ్యారంటీ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వీళ్ళ నేతృత్వంలో అధికారంలోకి వచ్చి నిర్వహించబోయే గ్యారంటీలను రాహుల్ గాంధీ గారి మాటల్లోనే 100 రోజుల్లో టీఆర్ఎస్ పార్టీని గద్దె నుంచి దించుతాము, ఆ తర్వాత 100 రోజుల్లో ఈ అన్ని పథకాలను అమలు చేస్తామని స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. టీఆర్ఎస్ యొక్క ప్రభుత్వ జీవితకాలం ఇక మిగిలింది, నిన్నటికి 100 రోజులు, ఈరోజుకు 99 రోజులు. అంటే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము వాళ్ళ మనుగడ రోజులు లెక్కించుకునే పరిస్థితికి వచ్చింది. నిన్నటికి 100 రోజులు అయితే ఈరోజుకు 99 రోజులే. దినదిన గండంగా 100 రోజుల్లో టీఆర్ఎస్ పార్టీని గద్దె నింపి మొదటి మంత్రివర్గంలోనే విధానపరమైన మొదటి రోజే మంత్రివర్గం సమావేశం ఏర్పాటు చేసి విధానపరమైన ఈ గ్యారంటీలను ఆమోదింపజేసుకొని 100 రోజుల్లోనే ఈ పథకాలను అమలు చేయడానికి స్పష్టంగా కాంగ్రెస్ భవిష్యత్ ప్రణాళికతోని తెలంగాణ ప్రజల ముందుకు అభయహస్తం పథకం కింద ప్రజల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది, ప్రజలకు ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. సోనియా గాంధీ గారు 2004లో ఒక మాట ఇచ్చారు కరీంనగర్ వేదికగా, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నాకు తెలుసు, తప్పకుండా అది నెరవేరుతుంది అని. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని రాజకీయంగా ఒడిదుడుకులు వచ్చినా, ఎంతమంది అడ్డుకున్నా చివరికి బిల్లు వచ్చిన సందర్భంలో పార్లమెంటులో పెప్పర్ స్ప్రేలు కొట్టినా సంబంధిత శాఖ మంత్రి బిల్లును ప్రవేశపెడుతున్నప్పుడు బిల్లు కాగితాలను గుంజుకొని చించేసిన, పోడియంలో సభను జరగకుండా అన్ని రకాల గందరగోళాలు సృష్టించిన ఈ పక్కలో ఉన్న 2 పార్లమెంట్ సభ్యులు ప్రత్యక్ష సాక్షులు, పెప్పర్ స్ప్రేలో గాయపడ్డ పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ గారు, ఇన్ని జరుగుతుంటే అయినా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీ మీద నిలబడి పార్లమెంటు తలుపులు మూసి నరేంద్ర మోడీ గారి మాటల్లోనే
పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసి ఇచ్చిన గ్యారంటీని 2014 జూన్ 2 నాడు ప్రత్యేక రాష్ట్రాన్ని ఆవిష్కరించింది కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆనాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు ఇంత త్యాగం చేసి ఇన్ని రకాల ఒడిదుడుకులను ఎదుర్కొని తెలంగాణ ప్రజలకు పేదలకు దళితులకు గిరిజనులకు మైనారిటీలకు మహిళలకు విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాల యొక్క ఆకాంక్ష 60 సంవత్సరాల పోరాటాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు సాకారం చేసి సెప్టెంబర్ 17th 2023 నాడు 16th 17th 18th తెలంగాణ రాష్ట్రానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో వారికి స్వాగతం పలికి గౌరవించి లక్షలాది మంది సమక్షంలో తెలంగాణ తల్లిని మనం చూడలేదు తెలంగాణ తల్లితో సమానమైన సోనియమ్మను గౌరవించి ఉంటే రాజకీయ విజ్ఞత టిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కు ఉందని ఈ సమాజం భావించి ఉండేది అలా చేయకపోను కేటీఆర్ హరీష్ ప్రశాంత్ రకరకాల బంట్రోతులందరూ బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీ గారిని నిందించడం జరుగుతుంది వారంటీ లేని గ్యారెంటీలను ఒకడంటాడు కాంగ్రెస్ నమ్మేది ఎవడని ఇంకొకడంటాడు కాంగ్రెస్ సిడబ్ల్యూసీ అంటే కరప్షన్ కాంగ్రెస్ అని ఏందో వాడికి తోచిన పోస్టర్లు వేస్తున్నామని ఇంకొకడంటాడు నిజంగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి రాదు వాళ్ళే అధికారంలో మూడోసారి వస్తామన్నప్పుడు ఇంత గందరగోళము ఇంత గాయిగాయి ఇంత చొక్కాలు చించుకొని ఇంత అసభ్యకరంగా రాజకీయ విచక్షణ కోల్పోయి వీధుల్లో తిరిగే పిచ్చి కుక్కల కంటే దిగజారి ఎందుకు మాట్లాడుతున్నారు మేము జాతీయ స్థాయిలో ఒక కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టుకుంటే అప్పటి వరకు ఇంట్లో వండుకున్న బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం ముగ్గురికి ముగ్గురు నిన్న కూడగల్పుకొని వివిధ రూపాలలో బైరూపులందరూ బయటకు వచ్చి ఒకటి తిరంగ ర్యాలీ అంటాడు ఓడి ఇంటిగ్రేషనల్ డే అంటాడు ఇంకొకటి ఇంకేదో అంటాడు విలీన దినోత్సవం అని అంటాడు ఏ సభ ఏ స్థలంలో మేము సభ పెట్టుకోవాలనుకున్నా ఏదో ఒక అడ్డంకు కల్పించి అడ్డుకున్నారు అంటే ఇంతగా ఇన్ని రోజులు విడివిడిగా వివిధ రాజకీయ పార్టీల రూపంలో ఉన్న బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం మాకు ఒకరంటే ఒకరికి కుదరదు ఒకరి నీడ ఇంకొకరి మీద పడదు మేమెప్పుడు ఒకటి కాము అని నమ్మించే ప్రయత్నం చేసి చివరికి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు సోనియా గాంధీ గారు తెలంగాణకు రావడంతో కకా వికలమైపోయి 4 కోట్ల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీకి స్వాగతం పలకడంతో అన్ని ముసుగులు తీసేసి ముగ్గురికి ముగ్గురు నిన్న బయటకు వచ్చారు అందుకే రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పారు ఎన్నికలలో నీ ప్రత్యర్థి ఎవరు తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకున్నది ఎవరు దోసుకున్నది కాపాడుతున్న వాళ్ళు ఎవరు వీళ్ళిద్దరిని సమన్వయం చేస్తున్నది ఎవరు నీ శత్రువు ఎవరో నీకు స్పష్టత ఉండాలి నువ్వు ఎవరి మీద పోరాడుతున్నావో నీకు స్పష్టత ఉండాలి అని రాహుల్ గాంధీ గారు కార్యకర్తలకు చూపించిండు ఇదే కాకుండా ఈ ముగ్గురు వివిధ రూపాలలో ఉన్న ఉమ్మడి శత్రువులు అని చెప్పిండు ఈ ముగ్గురు వేరు వేరు కాదు పంపకాలు వచ్చినప్పుడు ముగ్గురు వేరుగా కనిపిస్తారు కాంగ్రెస్తో కొట్లాడాల్సి వచ్చినప్పుడు ముగ్గురు కలిసి వచ్చి కొట్లాడతారు అంటే ప్రజలకు రాహుల్ గాంధీ గారు విస్పష్టంగా సందేశాన్ని ఇవ్వడం జరిగింది బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం ఈ ముగ్గురు కూడబలుకొని కాంగ్రెస్ పార్టీని నిలువరించడానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రయత్నం చేస్తున్నారు ఈ ముగ్గురిని విడివిడిగా చూడొద్దు మోసపోవద్దు ఈ ముగ్గురు కలిసి ఒక్కటే ఈ ముగ్గురి మీద స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి రాజకీయ పోరాటం సిద్ధాంతపరమైన పోరాటం దేశ సమగ్రతను కాపాడే కార్యాచరణ తెలంగాణ ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పనిచేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పినరు అందుకే శ్రీమతి సోనియా గాంధీ గారు చెప్పినరు
ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం నా స్వప్నం. నేను తెలంగాణ రాష్ట్రం ఇస్తాను ఇచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం నా స్వప్నం. మీరు ఆ స్వప్నాన్ని నెరవేర్చండి. మీకు ఇస్తున్న గ్యారెంటీలను ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి నేను గ్యారెంటీ ఇచ్చి నిలబడ్డానో ఈ ఆరు గ్యారెంటీలను తెలంగాణ కాంగ్రెస్ పార్టీతో అమలు చేయిస్తానే సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలకు గ్యారెంటీ ఇచ్చిండ్రు. ఆ గ్యారెంటీలను ఇవాళ 119 నియోజకవర్గాలలో జాతీయ స్థాయి నుంచి వచ్చిన వివిధ రాజకీయ నాయకులు అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా వివిధ నియోజకవర్గాలలో ప్రజలందరికీ గ్యారెంటీ కార్డులు పంచిపెడుతున్నారు. వాటిని దాచిపెట్టుకోండి. ప్రభుత్వం వచ్చిన ఎంబడే ఈ పథకాలను అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ నడుం బిగిస్తుంది. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆయన ట్విట్టర్లో మాట్లాడతాడు, ఒక ఆయన మైక్లో మాట్లాడతాడు, ఒక ఆయన షోలో మాట్లాడతాడు. వీళ్ళందరూ కూడా ఎందుకైతే గందరగోళ పడుతుర్రో, ఇవి ఈ హామీల గురించి మేము ఇచ్చిన గ్యారంటీల గురించి చర్చ చేస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ ఏ ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో సిడబ్ల్యూసీ సమావేశాలు విజయభేరి సభను నిర్వహించిందో ఆ ఉద్దేశం నెరవేరింది. రాబోయే 99 రోజులు నిర్దిష్టమైన కార్యాచరణతోని ప్రజల దగ్గరికి ముందుకు వెళ్తాం. ఇక కేసీఆర్ కేటీఆర్ ఎదవనో, హరీష్ ప్రశాంత్ సన్నాసనో, ఇంకొకరు ఇంకొకటనో అనాల్సిన పని మాకెవరికి లేదు. మేము ప్రజలకు ఏమి చేస్తామో, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదం వైపు నడిపిస్తామో ఒక పాజిటివ్ నేరేషన్ తీసుకెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్తాం. గతంలో మా ట్రాక్ రికార్డ్ చూడండి. 2004 నుంచి 2014 వరకు ఉచిత విద్యుత్ ఇస్తామన్న మొదటి రోజే సంతకం పెట్టినాం. 1253 కోట్ల రూపాయల అప్పులు రద్దు చేసినాం. రైతుల మీద ఉన్న కేసులను తొలగించినాం. ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవాడికి ఇస్తా అన్నాము. 25 లక్షల మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాము. పోడు భూముల పట్టాలు ఇస్తా అన్నాము. 2006 అటవీ హక్కుల చట్టాన్ని సవరించి ఆ రోజు వాళ్ళందరికీ పేదలకు అరువులైన వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చినాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తామన్నాం. ప్రతి పేదవాడికి 2 లక్షల రూపాయలతోనే ఆ రోజు పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందిస్తామన్నాం. తప్పకుండా ఆరోగ్యశ్రీ ద్వారా, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఇప్పుడు ఈ చేతిలో మీకు 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా అమలు చేయడం. మేము ఏ మాట చెప్పినామో తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంతో సహా ఇచ్చిన ప్రతి గ్యారంటీని 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల అమలు చేసినాం. 2014 నుంచి 2024 వరకు మోడీ కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేయడం కావచ్చు, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటే ఈ రోజుకి 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి నరేంద్ర మోడీ గారు. ఇవ్వకపోవడం, స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధనాన్ని తీసుకొస్తా అన్నది తేకపోవడం, ఇక్కడ ప్రజల సొమ్మంతా దోసి స్విస్ బ్యాంకులో దాచుకోవడానికి అదానికి అంబానికి 100 కోట్ల రూపాయలు దోసిపెట్టడం, దానికి విరుద్ధంగా రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకురావడము, ఇట్లా మోడీ గారు మోసం చేస్తే దళిత ముఖ్యమంత్రి కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, దళితులకు 3 ఎకరాల భూమి కావచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, మైనారిటీల 12% రిజర్వేషన్లు కావచ్చు, గిరిజనుల 12% రిజర్వేషన్లు కావచ్చు, ప్రతి నియోజకవర్గానికి 1 లక్ష ఎకరాలకు నీళ్లు కావచ్చు, ప్రతి అసెంబ్లీలో 100 పడకల ఆసుపత్రి కావచ్చు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చంద్రశేఖరరావు ఇచ్చిన ప్రతి హామీ నీటి మూటలుగా మిగిలిపోయినాయి, మోసపు మాటలుగా ఈరోజు తెలంగాణ ప్రజల ముందు ఆవిష్కరించండు చంద్రశేఖరరావు. అందుకే తెలంగాణ సమాజానికి, పాత్రికేయ మిత్రులకు, విశ్లేషకులకు, తెలంగాణ సమాజంలో ఉండే పౌర హక్కుల కోసం కొట్లాడేటోళ్లకు, పౌర సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డును చూడండి. 2014 నుంచి 2024 వరకు చంద్రశేఖరరావు ట్రాక్ రికార్డు చూడండి. ఈ రెండింటిని బేరీజ్ వేయండి. ఈ రెండింటి మీద మీడియాలో చర్చలు పెట్టండి. టీవీలలో సాయంత్రం పూట మీరు చర్చ పెట్టండి. 2004 నుంచి 2014 వరకు యూపీఏ ప్రభుత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, తీసుకున్న నిర్ణయాలను చూడండి. తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు
ఇచ్చిన హామీలను అమలు చేసిన విధానాన్ని రెండింటిని విస్పష్టంగా చర్చకు పెట్టండి. ఆ చర్చ ద్వారా 2023లో 100 రోజుల్లో జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ ఇవ్వబోతున్న గ్యారంటీ అభయ హస్తం ఏ విధంగా అమలు జరగబోతుందో చెప్పదలుచుకున్నాం. ఇంకొక మాట, పదే పదే ఆ రాష్ట్రంలా ఉందా ఈ రాష్ట్రంలో ఉందా, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి జాతీయంగా ఒకే రకంగా ఉండాలంటారు. అసలు తాటి చెట్టు అంతా పెరిగితే మెదడు మోకాళ్ళల్లో ఉంటుంది అని పెద్దోళ్ళు చెప్తే నేను నమ్మలే, కానీ హరీష్ రావును చూసినాక అచ్చం అట్లనే కనిపించింది. ఇండియా అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాల సమూహమే భారతదేశము. రాష్ట్రాలు వేటికి వాటికి పరిపాలన చేసుకోవడానికి నిర్ణయాలు తీసుకోవడానికి స్టేట్ సబ్జెక్ట్, సెంట్రల్ సబ్జెక్ట్స్, కాంకరెంట్ సబ్జెక్ట్స్ మూడు రకాలుగా విభజించినము. స్టేట్ సబ్జెక్ట్స్ అంటే రెవెన్యూ కావచ్చు, పోలీసు కావచ్చు, వెల్ఫేర్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే శాఖలు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఆదాయం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో రైల్వేస్ కావచ్చు, టెలికాం కావచ్చు, ఇట్లాంటి ఎయిర్లైన్స్ కావచ్చు, ఇట్లాంటి కొన్ని శాఖలు, డిఫెన్స్ కావచ్చు, ఇట్లా కొన్ని ముఖ్యమైన శాఖలు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది. అంటే జాతీయ స్థాయిలో ఆ నిర్ణయం జాతీయ ప్రయోజనాలను ప్రభావితం చూపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే నిర్ణయాలన్నీ రాష్ట్రం యొక్క నైసర్గిక స్వరూపము, అక్కడి ప్రజల యొక్క అవసరాలు, ఆ రాష్ట్రం యొక్క ఆదాయం, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఆ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ఆ రాష్ట్రంలో ఎన్నికలలో పోటీ చేసే పార్టీలు వాళ్ళ వాళ్ళ విచక్షణ అధికారాన్ని ఉపయోగించి కార్యాచరణను తీసుకుంటారు. దానికి ఉదాహరణ, హిమాచల్ ప్రదేశ్లో ఉండే వాళ్లకు విపరీతమైన చలి మంచు ఉంటుంది కాబట్టి చలి నుంచి మంచు నుంచి కాపాడుకోవడానికి దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలి. దానికి సంబంధించిన రగ్గులు కావచ్చు, స్వెటర్లు కావచ్చు, హీటర్స్ కావచ్చు, ఇలాంటివి అక్కడ ప్రజలకు అవసరం. ఆ పక్కనే ఉండే రాజస్థాన్లో ఎడారి ఉంటుంది, ఇవన్నీ తీసుకొని పోయి ఎడారిలు ఎన్నోనికి ఇస్తే వాడు నెత్తి మీద కొట్టుకుంటాడా, హీటర్లు పెట్టుకొని వాడు ఏమైనా ఒళ్ళు కాల్చుకుంటాడా, అక్కడ తాగడానికి నీళ్లు కావాలి, వాళ్ళు చల్లగుండడానికి అవసరమైన ఏర్పాట్లు కావాలి. ఇట్లా ప్రతి రాష్ట్రానికి ఒక్కొక్క అవసరం ఉంటుంది. ఈ ఇంట్లో ఉన్నోడు ఆ ఇంట్లో ఉన్నోడే రెండింటిలో తేడా ఉంటుంది. ఒకడు ఫామ్లో హౌస్ కట్టుకుంటాడు, ఇంకొకడు హౌస్లోనే ఫామ్ పెంచుకుంటాడు వానికున్న వెసులుబాటును బట్టి. ఇక్కడ ఇక్కడ ఉండే జనాభా, ఇప్పుడు హిల్ ఏరియాస్ ఉన్నాయి, సెవెన్ సిస్టర్స్ అంటారు కదా, మిజోరాం, నాగాలాండ్ ఆ ప్రాంతాలను, అక్కడ ట్రైబల్స్, ఈశాన్య రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలలో ట్రైబల్స్ ఎక్కువ. అక్కడ ఒక్కొక్క రాష్ట్రంలో 70% వరకు ఎస్టీ రిజర్వేషన్లు ఉన్నాయి. అక్కడ అవసరం ఉంది కాబట్టి అక్కడ ఉన్న ప్రజల యొక్క జీవన ప్రమాణాలను బట్టి అక్కడ నిర్ణయాలు తీసుకుంటారు. ఇంకొక రాష్ట్రంలో చాలా తక్కువ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల యొక్క అవసరాలను బట్టి, ఈ రాష్ట్రానికి వస్తున్న ఆదాయాన్ని బట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి నిర్ణయాలు తీసుకునే అధికారం రాజ్యాంగం కల్పించింది. జాతీయ పార్టీ జాతీయ స్థాయిలో తీసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వాలే ఉండొద్దు, హరీష్ రావు వాదన అట్లుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు జాతీయ స్థాయిలో తీసుకుంటే, కేంద్ర ప్రభుత్వం ఒక్కటి చాలు, మిగతా వాళ్ళంతా మున్సిపాలిటీస్ లాక సేవలు అందించేసి వాళ్ళ దగ్గర సేవల యొక్క పన్నులు వసూలు చేసుకుంటే అయిపోద్ది. ఇక విధానపర నిర్ణయాలు ఎందుకు, చట్టాలు ఎందుకు, శాసనాలు ఎందుకు, అసెంబ్లీ ఎందుకు? అంటే మీరు అసెంబ్లీలు రద్దు చేసేసి ముఖ్యమంత్రులు వద్దు, ప్రధానమంత్రి ఒక్కడు ఉంటే చాలు, జాతీయ స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటే చాలు, అవి కింద అమలు చేస్తామని చెప్పదలుచుకున్నారు ఆ బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు. ఆనాడు మేము ఉచిత విద్యుత్ ఇస్తానప్పుడు కూడా ఇదే చర్చ చేశారు, మిగతా రాష్ట్రాలలో అన్నారా అని. మరి రాష్ట్రంలో అమలు చేసినాం కదా, ఛత్తీస్గఢ్లో ఒడ్లు కొనడానికి ఇవాళ 2960 రూపాయలు కొంటున్నాడు క్వింటాల్. ఇవాళ సిపిఎస్ సిస్టమ్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేశారు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్లో. ఇవాళ గృహలక్ష్మి పేరు మీద కర్ణాటకలో ఇండ్ల అవసరాలకు ఉచిత విద్యుత్ ఇచ్చిండ్రు, మహిళలకు 2000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తూను. అంటే నేను అనేది ఏంటంటే, బుర్ర లేకుండా మొండి వాదనలకు చేయకు హరీష్ రావు,
నాకు తెలిసి నువ్వు పాలిటెక్నిక్ ఏదో చదువుకున్నట్టు ఉన్నావు, నువ్వు చదువురానోళ్ళలాగా మాట్లాడకు. చదువురానోళ్ళు కూడా చెప్తారాయా, ఆయంతోడు ఆయంతోడే ఈయంతోడు ఈయంతోడే నా ఇంట్లో నా సంసారం బట్టి చేసుకుంటా, నాకు వచ్చే ఆదాయాన్ని బట్టి చేసుకుంటా అని ఊర్లో చెప్తారు సామాన్యులు. ఆ ఊర్లోనూ ఒక పెద్ద దొరలాగా అందరు బతకాలంటే కుదురుతుందా? సో ఇంటింటికే అవసరాలు మారుతున్నప్పుడు, ఇంటింటికి ప్రణాళికలు మారుతున్నప్పుడు రాష్ట్ర రాష్ట్రాల అవసరాలు ప్రణాళికలు ఆదాయం వేరు. మన రాష్ట్రం యొక్క ఆదాయము నువ్వు పెట్టింది బడ్జెట్లో 3 లక్షల కోట్లు, వాస్తవంగా 2 లక్షల 20 కోట్లు మనకు ఆదాయం ఉంది. 2 లక్షల 20 కోట్లు 3 కోట్ల 60 లక్షల ప్రజలకు ఈ ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాన్ని పేదల సంక్షేమం కోసం అమలు చేయాలి. ఈశాన్య రాష్ట్రాలలో ఆ రాష్ట్రాలకు ఆదాయమే ఉండదు. ఇవాళ గోవాల 10-15 వేల కోట్లు ఉంది బడ్జెటు. 2 లక్షల 20 వేల కోట్ల ఆదాయం వస్తున్న తెలంగాణ రాష్ట్రంతో పాటు సమానంగా గోవాలో పథకాలు ఉండాలంటే ఎట్లుంటుంది? 15 వేల కోట్లు గోవా బడ్జెటు. ఇవాళ ఈడ 36 వేల కోట్లు లిక్కర్ ఆదాయం ఉంది, నీ పుణ్యమా అని. అన్ని రాష్ట్రాలలో 36 వేల కోట్ల లిక్కర్ ఆదాయం రాయాలంటే పండబెట్టి పైపు పెట్టి పోయాలి, తాగినా తాగకపోయినా పోసి గుంజుకొచ్చుకోవాలి. కాబట్టి బుర్రలేని వితండవాదం చేయకండి. ఏ రాష్ట్రం యొక్క నైసర్గిక స్వరూపం, అక్కడ ఉండే ఎండాకాలం వానకాలం చలికాలాన్ని బట్టి అవసరాలు మారుతుంటాయి. ఆ రాష్ట్రం యొక్క అవసరాన్ని బట్టి అక్కడుండే పేదలను బట్టి ఏమి సహాయం అందిస్తే ఆ పేదలకు మేలు జరుగుతుందో అది చేస్తాము. ఫైనల్గా ఇంకొక ఉదాహరణ చెప్పదలుచుకున్నా, గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు కట్టిన పన్నులల్లా 32% క్యాష్ రూపంలో మళ్ళీ రాష్ట్రాలకు ఇచ్చేది, మిగతాది దాదాపుగా ఒక 40 రకాల వెల్ఫేర్ స్కీమ్లు కేంద్ర ప్రభుత్వం అమలు చేసేది. దాంతో కొన్ని ఇప్పుడు నేను చెప్పిన సమస్యల వల్ల హిమాచల్ ప్రదేశ్లో రగ్గులు ఇవ్వాల్సిన వాడు తెలంగాణ ఇస్తే నెత్తి మీద కొట్టుకుంటాడా అని ఇట్లాంటి అర్థం పర్థం లేని పథకాలు పెట్టొద్దని రద్దు చేసి నీతి ఆయోగ్ ఒక సూచన చేసింది. ఇట్లాంటి స్కీములు అయ్యి మీరు స్కీములు ఇక్కడ నిర్ణయాలు తీసుకోకండి, ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం తీసుకుంటారు కాబట్టి ఈ పర్సంటేజ్ పెంచండి, స్కీములు రద్దు చేయండి అని 32% ఉన్న కేంద్ర ప్రభుత్వం యొక్క నగదు బదిలీ 42% మంచి కొన్ని పథకాలను రద్దు చేశారు. ఎందుకు? డైరెక్ట్గా నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే ఆ నిధులు వాళ్ళ అవసరాలకు ఏ రకంగా వాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయని రాజ్యాంగంలోనే చెప్పిండ్రు. ఇండియా అనేది యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని, అంటే వివిధ రాష్ట్రాల యొక్క కలయిక సమూహమే భారతదేశము. వివిధ రాష్ట్రాల యొక్క ప్రభుత్వాలు ఆ రాష్ట్రాల యొక్క అవసరాలను ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ, చట్టాలు శాసనాలు చేసుకునే స్వేచ్ఛ అసెంబ్లీకి శాసన మండలికి ఇచ్చిండ్రు. కాబట్టి ఆ రాష్ట్రంలో ఉందా ఈ రాష్ట్రంలో ఉందా అని ఎర్రిమాటలు మాట్లాడి తిర్రిగా వ్యవహరిస్తే ప్రజలు ఇప్పటికే చిర్రెత్తి ఉన్నారు. చీల్చి చిత్తగడతారు హరీష్ రావు. బాబు అమర్తులు ఇద్దరు కలిసి బిల్లారంగంలాగా తయారయ్యి రాష్ట్రం మీద పడి దోసుక తింటుండ్రు. ధరణిని 100% రద్దు చేస్తాం. ఆయన వాళ్ళ అయ్యా చింతచెట్టుకు ఉరేసుకొని సచ్చిన, హరీష్ రావు ఇంకొకడు పోయి వాళ్ళ తాడు గుంజిన, ఆగేది లేదు. అంతకంటే అద్భుతమైన సాంకేతిక నైపుణ్యం ఉన్న కొత్త టెక్నాలజీని తీసుకొస్తాం. ధరణి అనేది కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం. ఏ రాత్రి పైసలు కావాలన్న అయ్యగారులకు అది ఓపెన్ చేస్తారు, టక్కని కొడుతురు, మూసుకుంటురు, తెచ్చుకుంటురు. ఎవరి భూమి ఎవరికైనా మారుస్తారు. వెనకటి ఇట్లాంటి వ్యవస్థ, దోపిడీ వ్యవస్థ, దొరల వ్యవస్థ ఏదైతుందో తిరిగి పేదల భూములు ఆక్రమించుకున్న దొరల మైండ్ సెట్ పేరు మీదనే ధరణి తీసుకొచ్చారు. దొరల యొక్క ధోరణికి ప్రతిరూపమే ధరణి. గ్రామాలలో నక్సలైట్లు ఎందుకు వచ్చారు? దొరలను ఎందుకు గ్రామాలు విడిపించారు? ఈ భూదోపిడే కదా, సాయుధ రైతాంగ పోరాటం ఎందుకు వచ్చింది? ఈ భూమి కోసమే కదా. తెలంగాణ ప్రతి పోరాటము భూమి చుట్టూతోనే జరిగినాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ దోపిడీ ప్రభుత్వాన్ని బొందబెట్టడానికి ధరణినే మొదటి రాయి అవుతుంది. ధరణి ఇంతకుముందు ఎవరైనా ఊర్లలో చిన్న చిన్న దళారులు ఉండేనేమో,
మొత్తం కేసీఆర్ కుటుంబమే దళారులకు అధ్యక్షులుగా అయ్యారు కదా. అంతర్జాతీయ దళారుల అధ్యక్షుడే కేసీఆర్, కేటీఆర్ ఒకరు ప్రెసిడెంట్, ఇంకోటి వర్కింగ్ ప్రెసిడెంట్. ఈ దళారుల సంఘానికి, దోపిడీ సంఘానికి ఇప్పుడు అది ఆయన రాయలే. ఆయన మతులు ఉన్నాడని ఆయన పేరు మీద ఎన్నుకున్న ఆయన రాసాడు. దిగలే ఇంకా మన దుబాయ్ నుంచి పోయొచ్చినప్పటి నుంచి వచ్చి బయటకు వచ్చి మాట్లాడాలి కదా. ఆ రాసింది ఏదో బయటకు వచ్చి ఆయన మాట్లాడితే అయిపోతుంది కదా. గండ్ల పెట్టేది ఏంది ఎవరు చెప్పారు? ఎవరన్నారా మాట అంటున్న కర్ణాటక రాష్ట్రానికంటే తెలంగాణ రాష్ట్రం ఆదాయం తక్కువ అని? అది తప్పుడు ప్రచారం. అక్కడ ఉన్నాయి 224 అసెంబ్లీలు. అక్కడ ఉన్న జనాభా ఎంత, రాష్ట్రం బడ్జెట్ ఎంత? ఇక్కడ ఉన్న జనాభా ఎంత, ఈ రాష్ట్రం బడ్జెట్ ఎంత? దేశంలోనే అత్యధిక ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కేసీఆర్ దోపిడీ చేస్తున్నాడు. కేసీఆర్ కుటుంబం దోపిడీని ఆపితే ఇవే కాదు, ఇంకా కొన్ని కొత్త పథకాలు కూడా అమలు చేయొచ్చు. ఇప్పుడే మీరు ఆ రాష్ట్రంలో లేదు, ఈ రాష్ట్రంలో ఉందని ఆయన అన్నాడు. ఇప్పుడే నువ్వు కాపీ కొట్టినావు అంటుండు. కర్ణాటకలు మా ప్రభుత్వమే కదా, కాపీ కొడితే తప్పే ఉంది. అవి మేనిఫెస్టోలు ఉంటాయి. ఇక్కడ గ్యారంటీస్ అనేటివి ఇప్పుడు మేనిఫెస్టోలో చాలా అంశాలు చర్చిస్తాం. మేనిఫెస్టో కమిటీ ఉంది, శ్రీధర్ బాబు గారు చైర్మన్ గారు, గడ్డం ప్రసాద్ గారు కన్వీనర్. దానికి మేనిఫెస్టో కమిటీలో డీటెయిల్గా టెక్స్ట్ బుక్ వస్తుంది. అవును బాబు, నేను అదే చెప్పిన. అందులో చెప్పిన రైతు డిక్లరేషన్లో వరంగల్ చెప్పినాయని ఇందులో లేవనేది నీ ప్రశ్న. అవన్నీ మేనిఫెస్టోలో వస్తాయి. మేనిఫెస్టో అనేది టెక్స్ట్ బుక్, ఇది మోడల్ పేపర్. గ్యారంటీస్ అనేది అట్లా అంటే పార్టీ విధానం, పాలసీ డాక్యుమెంట్ ఇస్ మేనిఫెస్టో. గ్యారంటీగా అమలు చేసేది ఇది. 200,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినాం కదా రాజుగారు. ఏ ట్యాగ్ లైన్తో తెలంగాణ ఏర్పడలే, అది తప్పు. ఏ ట్యాగ్ లైన్తో టీఆర్ఎస్ ఏర్పడ్డది? నీళ్లు నిధులు నియామకాలు అనేది ఆ దిక్కుమాల టీఆర్ఎస్ స్లోగన్. అది ప్రజల స్లోగన్ కాదు. ప్రజల స్లోగన్ స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి. తెలంగాణ ప్రజలు కోరుకున్నది ఇది. ఆంధ్రలో పెత్తనమేంది? మా ప్రాంతానికి అభివృద్ధి ఎందుకు జరుగుతలేదు, మా సామాజిక వర్గాల సమతుల్యతను ఎందుకు పాటిస్తలేరు అని తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం కొట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు రాలేదా? పెన్షన్ రాలే, ఇండ్లు రాలే, ఉచిత కరెంటు రాలే, ఏం రాలేదు ఉమ్మడి రాష్ట్రంలో? అంతకంటే ముందు నిజాం ప్రభుత్వంలో ప్రాజెక్టులు కట్టలేదా, హాస్పిటళ్ళు కట్టలేదా? ఇవాళ ఉన్న ఉస్మానియా, జజికానా, నీలోఫరు, నిమ్స్, ఈ హాస్పిటల్లని ఎవరు కట్టారు? ఆలియా స్కూల్ కాడ నుంచి మొదలు పెడితే నిజాం కాలేజ్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ వరకు ఎవరు కట్టారు? ఈరోజు కోర్టులు నిర్వహిస్తున్నది ఎవరు కట్టారు? చార్మినార్ చుట్టూతో ఉన్న బిజినెస్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ ఎవరు చేసిండ్రు? మోజంజాయ్ మార్కెట్ నుంచి పత్తర్ఘట్టి వరకు, చుడీ బజార్, మీ ప్రతిదీ ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువు దొరికే స్పెషల్ ఎకనామిక్ జోన్ ఎవరు తెచ్చారు? నిజాం దేలేదా? మరి నిజాం నుంచి ఎందుకు కోరుకున్నారు ప్రజలు స్వేచ్ఛ? ఇక్కడ ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటుండ్రు స్వామి. ఇక్కడ ప్రజలు ఈరోజు చదువుకున్నారు, సామాజిక న్యాయం కోరుకుంటుండ్రు స్వామి. ఇక్కడ ప్రజలు సమానమైన అభివృద్ధి కోరుకుంటున్నారు స్వామి. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేలే కాదు, కొడంగలు, అలంపూర్ కూడా అభివృద్ధి కోరుకుంటున్నారు స్వామి. ఏటో చూడము, ఏదో మాటలు వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారని చూస్తాం. ఏంది వాళ్ళ గురించి పట్టించుకోనికి? అసలు ఈ దేశం గురించి వాళ్ళకేం తెలుసు? వాళ్ళకేం సంబంధం ఈ దేశంతో? ఏం సంబంధం వాళ్ళకు? స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారా? లేకపోతే ఎవరైనా చచ్చిపోయారా? స్వతంత్రం వచ్చినాక వాళ్ళ నాయకులు ఎవరైనా దేశం కోసం ప్రాణాలు ఇచ్చారా? ఏం చేశారు వాళ్ళు? భాషల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టుకొని అధికారంలో కూర్చున్నారు, అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకే అర్హత ఉంది భారత మాత గురించి మాట్లాడడానికే? డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఆ ఇండియా, ఈ ఇండియా అని ఆయన అన్నాడు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్, భారత్ బిహెచ్ఎల్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, ఇట్లా ఒక 20 భారత్ పేరు మీద అఖండ భారత్ గురించి కాంగ్రెస్ పార్టీ కొట్లాడింది, కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. ఈ భారతదేశం అనేది, ఈ ఇండియా అనే పేర్లు ఈ దేశానికి ఇచ్చింది కాంగ్రెసే కదా రాజ్యాంగంలో.
ఈ దేశాన్ని స్వతంత్రం తెచ్చింది కూడా కాంగ్రెసే కదా. ఎక్కడున్నారు వీళ్ళందరూ ఆ రోజు? బీజేపీ ఎప్పుడు పుట్టిందో తెలుసా నీకు? 1981. నిన్నగాక మన పుట్టిన బీజేపీ వాళ్ళు ఇన్నిన్ని నీతులు, ఇన్ని దేశభక్తి మాటలు వాళ్ళు నాయకులు మాట్లాడితే ప్రజలకు ఆశ్చర్యం అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎక్కడుండ్రు వీళ్ళంతా అని. డెఫినెట్గా ఉద్యమకారులు చైతన్యవంతులు, వాళ్ళు తెలంగాణ కోసం కొట్లాడినోళ్ళు. అది గౌరవం, అది ఆస్తి కాదు. ఒక ఉద్యమకారుడిగా వాళ్ళకు గుర్తింపు పత్రాన్ని ఇవ్వడము, ఒక స్థలాన్ని ఇవ్వడం అంటే వాళ్ళకి ఐడెంటిటీ ఇవ్వడం అన్నమాట. వాళ్ళ పిల్లలకు, వాళ్ళ పిల్లలకు 100 తరాలైనా కూడా మా తాతనో మా ముత్తాతనో మా తండ్రో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు, స్వతంత్ర సమరయోధులకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వలే. ఇది కూడా ఒక రకమైన స్వతంత్ర పోరాటమే కాబట్టి తెలంగాణ స్వేచ్ఛ కోసం, సామాజిక న్యాయం కోసం, సమాన అభివృద్ధి కోసం కొట్లాడిన వాళ్ళను, వాళ్ళని గుర్తించాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళకొక గుర్తింపు పత్రాన్ని ఇవ్వాలి. తెలంగాణ ఉద్యమకారుడిగా వాళ్ళకు స్థలాన్ని ఇవ్వడం ద్వారా శాశ్వతంగా చరిత్రలో వాళ్ళను ఉద్యమకారులకు గుర్తించాలని ఒక గొప్ప మనసుతో సోనియా గాంధీ గారు సూచన చేసిండ్రు. అందుకోసమే ఆ పథకాన్ని తీసుకొచ్చి పెట్టినాం. 250 గజాలు మేము ఇవ్వడం అనేది ఆస్తిపరంగా చిన్నది కావచ్చు, అది టోకెన్, అంటే వాళ్ళ యొక్క గౌరవం అది. ఇప్పుడు మెడల్ ఇస్తారు ఎక్కడన్నా, ఆ మెడల్ నువ్వు అమ్ముకుంటే రూపాయి కూడా రాదు. కూరని చూద్దాం, మనకు ఆదాయం నువ్వు అట్టి వాళ్ళు ఏమేమి కోరుతారో లెక్కేసుకొని చూద్దాం. ఇప్పటికైతే ఇది ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు ఆయన ఏమంటుండో సరే మంచిదే, కానీ విశ్వేశ్వరరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కొన్ని విషయాలు లేవనెత్తిండ్రు. ఆ లేవనెత్తిన విషయాలకు కిషన్ రెడ్డి గారు సమాధానం ఇచ్చినాక మళ్ళీ మమ్మల్ని ప్రశ్నలు అడగమని సూచన చేస్తున్నా. మా లోకల్ నాయకులు వెళ్ళిండ్రు, చూస్తాం వెసులుబాటును బట్టి. సందే ఆడ కట్టింది ఏముందా ఒక పంపు, ఆ పంపును చూసేది ఉంది. మన ఇంటి ముందల నల్లేసుకుంటే సంపుల నుంచి బిందెల నీళ్ళు పట్టుకొని గేస్తే ఏందో గంతే. ఆయన ఏంది, ఆయన బొందాడ బోకి కట్టింది ఏందుంది అని అతి తెలివితేటలు. ఎట్లా చూస్తలేమో, ఎట్లా జరుగుతున్నాయో అట్లనే చూస్తున్నా, అట్లనే చూస్తున్నాం, అరెస్ట్ చేసినట్టే చూస్తున్నాం సందీప్. ఓతో పతా నాయ్ భాయ్ అభి హర్ హర్ నేత అలగ్ అలగ్ కి మామలా హై మెస. बशीर भाई बहुत दिन के बाद आए. मैं सुबह मैं हमारे कांग्रेस के सीनियर लीडर से पूछा मैं कि उर्दू पेपर को क्यों नहीं दिया. कि उर्दू पेपर वालों ने कहा कि हमारे पास 2 दिन की पूरी बुकिंग है, फर्स्ट पेज सेकंड पेज नहीं है. तो आज कल के बजाय जो दे रहे थे वो आज आ जाएंगे, इंशाल्लाह आपके शिकायत दूर कर देंगे. ऐसा नहीं है इंटेंशन. खुद उर्दू अखबार वाले, मैं बड़े साफ़ी से भी बात किया तो सही है टीआरएस का, और उनके 2 दिन की हमारे को बुकिंग आ गई थी और 2 पेज भी हमारे पास फर्स्ट एंड सेकंड बैक पेज पूरा नहीं था. आज देने का वादा करें, आज दे रहे. अभी बीसी माइनॉरिटी महिला ये डिक्लेरेशन की तैयारियां हो रहे हैं, बहुत जल्द हो जाएंगे वो. धन्यवाद चौधरी. '53 పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ నగరంలో సిడబ్ల్యూసి సమావేశాలు జరిగినాయి. మళ్ళీ 70 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ నగరం కేంద్రంగా, తెలంగాణ రాష్ట్రం కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశాలను నిర్వహించింది. 70 సంవత్సరాల తర్వాత చరిత్ర పునరావృత. 1953 పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు
హైదరాబాద్ నగరంలో సిడబ్ల్యూసి సమావేశాలు జరిగినాయి. మళ్ళీ 70 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ నగరం కేంద్రంగా తెలంగాణ రాష్ట్రం కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశాలను నిర్వహించింది. 70 సంవత్సరాల తర్వాత చరిత్ర పునరావృతం చేసిన సందర్భంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను బాధ్యత వహించడము, శ్రీమతి సోనియా గాంధీ గారు నన్ను నియమించడానికి నేను ఎప్పటికీ కృతజ్ఞతుడిగా పూర్తి స్థాయిలో ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకి సందర్భంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్నా. మిత్రులారా, మీకు తెలుసు 16 తారీఖు నాడు సిడబ్ల్యూసి సమావేశాలలో కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలతో పాటు జాతీయ రాజకీయాలలో జరుగుతున్న పరిణామాల మీద చర్చలు చేసుకొని గత సిడబ్ల్యూసి సమావేశంలో జరిగిన చర్చలను, తీసుకున్న నిర్ణయాలను ఈ సిడబ్ల్యూసి సమావేశంలో ఆమోదించుకోవడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ పోషించవలసిన బాధ్యతను, నిర్వహించవలసిన కార్యక్రమాలను కూడా చర్చలు చేసుకొని భవిష్యత్ కార్యాచరణను కూడా 16 తారీఖు రోజు నిర్ణయించుకోవడం జరిగింది. 17 తారీఖు రోజు ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో కూడా అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు, సిఎల్పి నాయకులు, సిడబ్ల్యూసి సభ్యుల సమక్షంలో రాబోయే 5 రాష్ట్రాలలో జరగబోయే ఎన్నికలు, అదేవిధంగా 2024 పార్లమెంట్ ఎన్నికలలో ఇండియా కూటమి నిర్వహించబోయే పాత్ర, కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలను కూడా సంపూర్ణంగా చర్చించుకోవడం జరిగింది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ ప్రాంగణం, తుక్కుగూడ గ్రామం, మహేశ్వరం శాసనసభ నియోజకవర్గం, రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మోగించిన విజయ పేరికి ముఖ్య అతిథులుగా మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు రావడమే కాకుండా అభయహస్తం పేరు మీద తెలంగాణ ప్రజలకు 6 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. మొదటి గ్యారంటీ మహాలక్ష్మి. ఇందులో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెల 2500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇవ్వడంతో పాటు రాష్ట్రంలో ఎక్కడికైనా ఆడబిడ్డలు ప్రయాణం చేయడానికి ఆర్టీసీ బస్సు ఉచిత రవాణా సౌకర్యాన్ని మహాలక్ష్మి కార్యక్రమం ద్వారా ఆడబిడ్డలందరికీ అందుబాటులో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. రెండవది రైతు భరోసా. ఇందులో రైతులకు, కౌలు రైతులకు సంవత్సరానికి ఎకరాకు 15,000 రూపాయలు ఇచ్చే విధంగా, అదేవిధంగా నిరుపేదలైన కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే విధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని 2వ గ్యారంటీ కింద ప్రకటించడం జరిగింది. 3వ గ్యారంటీ గ్రామాలలో రైతులకు వ్యవసాయాన్ని ఉచిత విద్యుత్ ఇస్తున్నాము, అది భూమి ఉన్న రైతులకు మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది, భూమి లేని పేదలకు, పట్టణాలలో నగరాలలో నివసిస్తున్న పేదలకు ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రైతులకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నాము, అది వ్యవసాయ భూములు ఉన్న వాళ్లకు లబ్ధి చేకూరుతుంది, కానీ ఉచిత విద్యుత్తు భూమి లేని పేదలకు గ్రామాలలో, అదేవిధంగా మండల కేంద్రాలలో, నియోజకవర్గ కేంద్రాలలో, జిల్లా కేంద్రాలలో, నగరాలలో ఉన్న వాళ్ళకి ఎలాంటి లబ్ధి చేకూరడం లేదు. కాబట్టి గృహ విద్యుత్తు కోసము గృహజ్యోతి పేరు మీద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తుని ఇవ్వాలని 3వ గ్యారంటీని కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. 4వ గ్యారంటీ ఇందిరమ్మ ఇండ్లు. మీకు తెలుసు ఈ పక్కా ఇల్లు అంటేనే ఇందిరమ్మ ఇల్లు. 2004 నుంచి 2014 వరకు 25 లక్షల నిరుపేదలకు సాచురేషన్ మోడ్ కింద ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని అయ్యి ప్రజల్ని మోసం చేసి ఇవాళ దాదాపుగా ఇంకొక 25 లక్షల మంది ప్రభుత్వానికి వచ్చిన అప్లికేషన్ల ప్రకారం ఒక అంచనా వాళ్ళకు ఇల్లు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు ప్రతి కుటుంబంలో యువకులు పెళ్లి అయిన తర్వాత ఆనాడు ఇచ్చిన ఇంద్రమ్మ ఇంట్లోనే తల్లిదండ్రులతో ఉండాల్సి వస్తుంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పేదలకు ఇల్లు లేకపోవడం వల్ల చాలా తీవ్రమైన ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇళ్లకు ఇవ్వాలి అని నిర్ణయించింది ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం ఇవ్వడమే కాకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు కూడా 250 గజాల ఇంటి స్థలాన్ని ఎక్కడికక్కడ వాళ్ళ ప్రాంతాలలో ఇవ్వాలి అని చెప్పి ఇందిరమ్మ ఇల్లు పథకంలో తెలంగాణ ఉద్యమకారులను కూడా గుర్తించి వాళ్ళకు గుర్తింపు సర్టిఫికెట్ ఇవ్వడమే కాకుండా ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద వాళ్ళకు ఇంటి స్థలం 250 గజాలు ఇవ్వాలి అని చెప్పి గ్యారంటీని కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. 5వ గ్యారంటీ యువకిరణ్ యువ వికాసం. యువ వికాసంలో చదువుకుంటున్న విద్యార్థులకు 5 లక్షల వరకు బ్యాంకులలో ఈ నగదును వాళ్ళ అవసరాలకు చదువుల కోసము ఉన్నత చదువుల కోసం వినియోగించుకోవడానికి 5 లక్షల రూపాయల బదిలీ పథకాన్ని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ యువకులకు చదువుకునే విద్యార్థులకు తల్లిదండ్రుల మీద ఆధారపడి ఫీజులు కట్టడానికో చదువుకోవడానికి పుస్తకాలు కొనుక్కోవడానికో సాంకేతిక పరమైన విద్య చదువుకోవడానికి కంప్యూటర్స్ ల్యాప్టాప్లో కొనుక్కోవడానికి ఇబ్బంది పడకుండా ఉండడానికి 5 లక్షల వరకు వాళ్ళు ఈ కార్డు ద్వారా వినియోగించుకునే విధంగా యువ వికాసం పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. 6వది మీకు తెలుసు, పేదలందరికీ ఆనాడు 2004లో 200 రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తామంటే ఆ రోజు అందరు నవ్విండ్రు ఎలా సాధ్యమని. సాధ్యం చేసి చూపించి భార్యాభర్తలకి ఇద్దరికీ కూడా 200 రూపాయల లాగా ఆనాడు ఆసరా పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు చేయూత పేరు మీద 6వ గ్యారంటీ కింద ప్రతి నిరుపేద అర్హులైన వాళ్లకు 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ 6 గ్యారంటీలను అభయహస్తం పేరు మీద శ్రీమతి సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, ఏఐసిసి అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు నిన్న విజయభేరి సభలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో స్పష్టంగా తెలంగాణ ప్రజలకు గ్యారంటీ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వీళ్ళ నేతృత్వంలో అధికారంలోకి వచ్చి నిర్వహించబోయే గ్యారంటీలను రాహుల్ గాంధీ గారి మాటల్లోనే 100 రోజుల్లో టీఆర్ఎస్ పార్టీని గద్దె నుంచి దించుతాము, ఆ తర్వాత 100 రోజుల్లో ఈ అన్ని పథకాలను అమలు చేస్తామని స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చెప్పడం